నాగర్కర్నూలు జిల్లాలో శ్రీరామనవమిని పురస్కరించుకుని రెండవ అపర భద్రాద్రిగా పేరుగాంచిన శిరుసనగండ్ల గుట్టపై శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, అమలా దంపతులు అధికారికంగా పాల్గొన్నారు. ప్రతి ఏటా ఈ కళ్యాణ మహోత్సవానికి లక్షలాదిగా భక్తులు తరలివచ్చేవారు. కరోనా వైరస్ నేపథ్యంలో భక్తులు ఎవరూ రావద్దని ఆంక్షలు విధించడంతో శాస్త్రోక్తంగా కళ్యాణం జరిగినప్పటికీ భక్తులు లేక శిరుసనగండ్ల గుట్ట వెలవెలబోయింది. వైరస్ కారణంగా సీతారామ చంద్రస్వామి కళ్యాణ మహోత్సవం కూడా చాలా అతి తక్కువ ఒకరిద్దరు పూజారులు, సర్పంచ్, ఎంపీపీ, అదేవిధంగా కొంతమందితో మాత్రమే కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకోవడం అనేది చాలా దుఃఖకరంగా ఉంది. అయినప్పటికీ ప్రజలను ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజలను చేతులు జోడించి కోరడం జరిగింది. ఈ లాక్డౌన్ సమయం అంతా కూడా దయచేసి ప్రజలు క్రమశిక్షణతో ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి, ఇంటికే పరిమితం కావాలనే మాట వారు మాట్లాడడం జరిగింది. కాబట్టి ప్రజలు దీన్ని స్వీకరించి స్వీయ నియంత్రణలో, స్వీయ నిర్బంధంలో ఉంటూ ఈ మహమ్మారిని కట్టడి చేస్తున్నటువంటి వైనం ప్రపంచమంతా కూడా గమనిస్తూ ఉంది. ఈ సందర్భంలో ప్రజానికాన్ని నేను కోరుతా ఉన్నా, భక్తులందరినీ కోరుతా ఉన్నా, ప్రత్యేకంగా అచ్చంపేట నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు కోరి ఈరోజు సీతారామచంద్ర స్వామిని నేను కోరడం జరిగింది. నా మొక్కులో ప్రధానంగా ఈ కరోనా వైరస్ను అంతమొందించి ఈ మానవాళిని కాపాడాలని వారిని నేను ప్రార్థించడం జరిగింది. నాకు బాగా విశ్వాసం ఉంది, ఈ దేవుణ్ణి బాగా నమ్మేటువంటి ప్రజలు ఈ ప్రాంతంలో ఉంటారు. ప్రత్యేకంగా రెండో భద్రాద్రిగా పిలువబడేటువంటి ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం లక్షలాదిగా భక్తులతోన కళ్యాణ మహోత్సవం జరుపుకునేది, కానీ ఎన్నడూ లేని విధంగా ప్రపంచాన్నే గడగడలాడిస్తున్నటువంటి ఈ వైరస్ ముప్పు పొంచి ఉన్నటువంటి కారణంగా ఈ చర్యల్లో భాగంగా మేము అతి తక్కువ మందితో కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. కానీ ఖచ్చితంగా ఈ అచ్చంపేట, ఈ రాష్ట్రము, ఈ దేశము, ప్రపంచమంతా కూడా చల్లంగా ఉండాలి, ఈ వైరస్ అంతమొందాలని మొక్కులే ఎక్కువగా మేమందరం కూడా మొక్కుకోవడం జరిగింది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కష్టకాలంలో ప్రజలను ఆదుకోవడం విషయంలో ఇంటికి పరిమితం కండి, పూర్తి స్థాయి సహకారాన్ని ప్రభుత్వం అందిస్తుందని చెప్పడం అనేది ఎంతో ఊరటనిచ్చేటువంటి అంశంగా నేను భావిస్తూ, ప్రత్యేకంగా వైట్ రేషన్ కార్డు కలిగినటువంటి పేదలకు ఒక రేషన్ కార్డు పైన 1500 రూపాయలు, రేషన్ కార్డులో ఎంతమంది అయితే కుటుంబ సభ్యులు ఉంటారో ఒకరికి 12 కిలోల బియ్యం ఇవ్వడం అనేది ఖచ్చితంగా మనకు ఈ పరిధి ఎంతైతే ఈ సమయం ఏదైతే ఉందో లాక్డౌన్ పీరియడ్ అంతా కూడా మనము బ్రతకడానికి ఆస్కారం ఉంటుంది, ఇంకా ఏ అవసరాలున్నా తీర్చడం కోసం మన ప్రభుత్వం కట్టుబడి ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ భక్తులకు పూర్తిగా ఆ స్వామివారి దీవెనలు ఉంటాయనే విశ్వాసంతోనే ఉండండి, ఎక్కడున్నా మన హృదయంలో ఆ దేవుడు ఉంటాడు, మనల్ని తయారు చేసినటువంటి ఆ భగవంతుడు మనల్ని కాపాడడానికి కూడా ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాడనే విశ్వాసంతోనే ఉండాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి, అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.